హాయ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 సక్సెస్ కొట్టిందంటే దానికి కారణం కౌశల్ ఆర్మీ. ఓ సాధారణ పార్టిసిపెంట్గా ఎంటర్ అయిన కౌశల్ హౌస్లో ఎదురైన నెగిటివిటీని బయట పాజిటివిటీగా మలుచుకుని ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కౌశల్కి మిత్రుడిగా ఆత్మీయుడిగా మెలిగిన నూతన్ నాయుడికి కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన ఈ రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ కొన్ని వారాలు మాత్రమే లోపల ఉండగలిగాడు. ఎలిమినేషన్ తర్వాత కౌశల్ ఆర్మీ సపోర్ట్ రీఎంట్రీ కూడా ఇచ్చాడు. అయితే కొన్ని వారాలకే బాబు మళ్ళీ బయటకు వచ్చేసాడు. హౌస్లో ఉన్నప్పుడే తనకు రాజకీయాలంటే ఆసక్తి అని, పాలిటిక్స్లోకి వెళతానని ప్రకటించిన నూతన్ నాయుడు తాజాగా తన ఎంట్రీని కన్ఫర్మ్ చేసేశాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి శాసనసభకు కానీ పార్లమెంటుకు కానీ పోటీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇందుకోసం అవసరమైన గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. MBA పూర్తి చేసి హ్యూమన్ రిసోర్సెస్ విభాగంలో రీసెర్చ్ ద్వారా డాక్టరేట్ పొందిన నూతన్ నాయుడు తన కవిత్వంతో ప్రేక్షకులను కొంతమేర బాగానే ఆకట్టుకున్నాడు. ఇన్ఫోసిస్, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీలో పనిచేసిన నూతన్ నాయుడు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని అవార్డులు, రివార్డులు కూడా పొందారు. అయితే బిగ్ బాస్ హౌస్లో నూతన్ నాయుడి ఆట తీరు చాలామందికి కృత్రిమంగా అనిపించింది. ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేయాలనే తాపత్రయంతో మంచిగా నటిస్తున్నాడని అనిపించింది, కానీ నూతన్ చాలా మంచోడు అని ఎవ్వరూ నమ్మలేదు. అదీ కాక హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కౌశల్ ఆర్మీని వాడుకున్న నూతన్ నాయుడు సెకండ్ టైం తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారని వాదించాడు. తనకు సరిపడినన్ని ఓట్లు వచ్చినా కావాలనే బయటకు పంపించేశారని అలిగి ఫైనల్కి హాజరు కూడా కాలేదు. నూతన్ నేవీ పేరుతో కొంతమంది ఫ్యాన్స్ హడావుడి కూడా చేశారు. అయితే అదంతా నూతన్ చేయించింది అని అనుమానించేవారు లేకపోలేదు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు నూతన్ నాయుడు మా టీవీకి భారీగా నగదు ముట్టజెప్పాడని, రీఎంట్రీకి కూడా అదే కారణమని కూడా వార్తలు వినిపించాయి. టీవీ కార్యక్రమంలో అయితే డబ్బులు చెల్లించి తెర మీద కనిపించవచ్చు, మరి రాజకీయాల్లో మాత్రం అది సాధ్యం కాదు. ఎన్ని డబ్బులు పంచినా పాలిటిక్స్లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కూడా కాదు. బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన వారికి కూడా బ్యాలెట్ బాక్స్ దగ్గర ఓట్లు రాక చిత్తుగా ఓడిపోయిన సందర్భాలు ఎన్నో. అలాంటిది నూతన్ నాయుడికి ఓట్లు పడే అవకాశం ఉందా? ఈ బిగ్ బాస్ నటుడికి ఏ పార్టీ టికెట్ ఇస్తుంది? మొదటి నుంచి జనసేన పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సూక్తులు, కవిత్వాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే నూతన్ నాయుడిని పవన్ కళ్యాణ్ గ్లాస్ ఇమేజ్ గట్టెక్కించగలదా అనే విషయం అందరికీ తెలియాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.